ಕೃಷ್ಣರಾವ್ ಅಧ್ಯಕ್ಷ 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 ಗೌರವ ಸಭ್ಯರು ಹರೀಶ್ ರಾವ್ ಅವರು ಮಾತಾಡ್ತೂ ಗೌರವ ಸಭ್ಯರು ಹರೀಶ್ ರಾವ್ ಮಾತಾಡ್ತೂ ನಾನು ಶಾಸನಸಭೆಗೆ ರಾಜೀನಾಮಾ ಚೇಸ್ತಾನ ಅಧ್ಯಕ್ಷ ನೇನು ಕೂಡ చేశా అధ్యక్ష నా ప్రశ్నకు సమాధానం చెప్తే అది వాసవైతే నేను కూడా చేస్తా అధ్యక్ష సమాధానం దాటవేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ టూ మినిట్స్ అధ్యక్ష ఇప్పుడు అశ్వత్థామ అతహ గారిని గట్టిగా మాట్లాడి కుంజరహ అంటే అర్థమే మారిపోతుంది కృష్ణా జలాలకు సంబంధించి మరి ఛాలెంజ్ దేనిపైన కృష్ణా జలాలకు సంబంధించి మేము అన్ని సక్రమంగా చేసినాము మేము తెలంగాణ రైత నష్టజకారకం చేయలేని మాట మాట్లాడారు సూటిగా సమాజం పడుతున్నారు రెండే ప్రశ్నలు అధ్యక్ష రెండే ప్రశ్నలు ఒకటి మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా స్మితా సబర్వాల్ గారు ఇచ్చినటువంటి ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ది కృష్ణ అండ్ గోదావరి కేరండూరుకి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పిన అడ్డం జరిగింది అంటూ ఇంకో మాట మా గౌరవ మంత్రి గారు మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు మధ్యలో అడ్డంకి చెప్తూ మీరు సగమే చదివిండ్రు మిగతా సగం చదవలేనరు మిగతా సగం ఏంటి అధ్యక్ష ప్రాసెస్ యాజ్ పర్ ప్రోటోకాల్ అన్నారు అంటే ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ అగ్రీడ్ అండ్ ప్రాసెస్ ఇన్ ప్రోటోకాల్ అప్పటిదాకా మీరు సిఆర్పిఎఫ్ను పంపించలేకుండా అనుకుంది అడగడం జరిగింది అధ్యక్ష అన్నప్పుడు ప్రాసెస్ ఇన్ ప్రోటోకాల్ అంటే ఏంటి అధ్యక్ష అంటే హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ ప్రోటోకాల్ ప్రకారం ఒకటి రెండవది అధ్యక్ష బేసిక్ పాయింట్ మీకు రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా యాజ్ పర్ ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంగా ఉంది ట్రిబ్యునల్ అవార్డు ఎన్ బ్లాక్ 8-11 ఉంది అన్నప్పుడు మీకు ఎవరు అధికారం ఇచ్చిండు 299 and 599 512 ఎందుకు ఎవరు అధికారం ఇచ్చిండు మనకెంత వాళ్ళకి అంత రేట్ ఉంది మీరు ఎందుకు తప్పిన సరికాదు 6 సంవత్సరాలు రెండవ అధ్యక్ష రెండవది సుప్రీంకోర్టు పోయారు సుప్రీంకోర్టు మీరు ఎందుకు పోవాలి బ్రియేష్ కుమార్ ఇచ్చినా లేదు ఓన్లీ స్ట్రేట్గా బచ్చా అవార్డు ప్రకారం 8-11 ఉంది మీరు కోర్టు పోయాల్సిన అవసరం లేకుండే 299 and 511 512 అప్పచెప్పాల్సిన అవసరం లేకుండే మీరు ఫండమెంటల్ తప్పు చేసి వాళ్ళకు హక్కు కల్పించే పద్ధతుల్లో సర్కమెన్షల్ ఎవిడెన్స్ మీరు 6 సంవత్సరాలు సంతకాలు పెట్టిండు అంటే ఏ లెక్క ప్రకారం పెట్టిండు ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీన్ని దాటవేస్తూ మీరు హ్యాండ్ ఓవర్ చేసిందా హ్యాండ్ ఓవర్ చేయలేదు హ్యాండ్ ఓవర్ చేసింది ఇది ఉంది అది రెండు ఉంది బట్ ప్రధానంగా సుప్రీంకోర్టులో కూడా గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు పైన కర్ణాటక రాష్ట్రం సుప్రీంకోర్టు పోయింది సుప్రీంకోర్టు కూడా ఎన్ బ్లాక్ అలాట్మెంటే నాట్ ఈవెన్ బ్యాస్ పర్ ప్రాజెక్ట్ వైజ్ కూడా యుటిలిటీ కన్సల్ట్ చేయవద్దని స్పష్టంగా ఉంది అధ్యక్ష మీరు ఇంత ఉన్నప్పుడు మీకు ఏం కొంప మురిగిందని చెప్పని మీరు సంతకాలు పెట్టిన వాళ్ళకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏం జరిగింటే జరుగుతుండే ఇది బేసిక్ పాయింట్ ఇది